ఈరోజు పీవీ చిత్త జయంతి ఉత్సవాలు ఏదో జ్ఞానభూమిలో జరగడం లేదు, 51 దేశాలలో జరుగుతూ ఉన్నాయి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ మన తెలంగాణ బిడ్డ యొక్క చిత్త జయంతి ఉత్సవాలు 51 కంట్రీస్ లో ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డలు సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఆ బాధ్యత మున్సిపల్ మినిస్టర్ రామారావు తీసుకుని చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు, బాగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నేను ఇప్పుడే రామానందన్ కూడా అడిగినాను, 33 జిల్లాలలో మొత్తం హోర్డింగ్స్ పెట్టమని చెప్పినాం, కట్అవుట్స్ పెట్టమని చెప్పినాం, అన్ని పెట్టినాం సార్ మీరు కోరుకున్నట్టు అని చెప్పిన రమణాచార్య గారు చెప్పినారు. కరీంనగర్ జిల్లా నుంచి 4 మినిస్టర్లు ఉంటే 2 ఇక్కడ ఉండిపోయిన, 2 కరీంనగర్ లో ఉన్నారు. ఎందుకంటే వారు సమున్నత వ్యక్తి, ఏదో గల్లీలో మీటింగ్ పెట్టుకుని చెప్పుకునే వ్యక్తి కాదు పివి. దేశమంతా గర్జించాలి తెలంగాణ బిడ్డలు, దేశం మొత్తానికి సందేశం పోవాలని చెప్పి హైదరాబాద్ మినహా ఉన్నటువంటి 5 మెగా మెట్రోస్ లో కూడా పీవీ గారు కట్అవుట్స్ అన్ని పెట్టి తెలంగాణ సెలబ్రేట్ సెంటనరీ సెలబ్రేషన్స్ ఆఫ్ ది గ్రేట్ సన్ ఆఫ్ ద స్టైల్ ఆఫ్ ఇండియా పివి నరసింహరావు అని చెప్పి పెట్టమని చెప్పినాం. కోల్కతాలో, ముంబైలో, ఢిల్లీలో కూడా అన్ని హోర్డింగ్స్ పెట్టినారు. ఈరోజు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే నేను ఒకటే మాట ఇక్కడ మనవి చేయదలుచుకున్నా, ఇంత బహుముఖీన వ్యక్తిత్వం, ఇంత దీశాలి, ఇంతటి ప్రజ్ఞాధురంధరుడు, ఇంతటి భాషా కోవిదుడు, ఇంతటి ఫ్రీడమ్ ఫైటర్, గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ పివి గారు అని భయపడేవాడు కాదు, ఇంతటి సంస్కరణశీలి, ఇంతటి కంట్రిబ్యూటర్, ఆ పర్సనాలిటీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాలి. మేము మొన్ననే ఈ కార్యక్రమాలు ప్రారంభించినాం. దీన్ని కేశవరావు గారు చాలా సందర్భోచితంగా, ఎందుకంటే కేశవరావు గారు కూడా జర్నలిస్ట్, బేసికల్ ఆయన పొలిటీషియన్ కంటే ముందు ఈ వాజ్ జర్నలిస్ట్. కేశవరావు గారి పత్రికను కూడా బహుశా నాకు తెలిసి పివి గారు ఆవిష్కరణ చేసినారు. పివి గారు కేశవరావు గారికి సన్నిహిత సంబంధాలు కూడా ఉండేటి. ఇంతకుముందు అందుకే ఆయన బిల్లు, ల్యాండ్ రిఫార్మ్స్ బిల్లు ఆయన ఏది రాసుకున్నా కేశవరావు గారు ఉండేవారు, ఆయనతో పాటు కంట్రిబ్యూట్ చేసేవారు. కానీ ల్యాండ్ రిఫార్మ్స్ మాత్రం ఆయన పెట్ సబ్జెక్ట్ కాబట్టి ఆయన్నే 3 రోజులు డోర్స్ మూసుకొని స్వయంగా డ్రాప్ చేసుకున్నారని కూడా కేశవరావు గారు చెప్పినారు. సో కేశవరావు గారు అప్రాప్రియేట్ పర్సన్ అని చెప్పి మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. ఒక 10 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మొన్ననే చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చినారు, దట్ మనీ ఈజ్ అవైలబుల్. నేను ఒకటే ఒక మాట కోరుతా ఉన్నా, ఇంత ఘనంగా నిర్వహిస్తారన్న అనుమానాలు కూడా చాలా మందిలో ఉండేవి. నేను ఒకటే మాట, తెలంగాణ ముఖ్యమంత్రిగా, తెలంగాణ బిడ్డగా పీవీ గారి అభిమానులకు, పీవీ గారి సన్నిహితులకు, పీవీ గారి సహచరులకు, వారి జీవితాన్ని అధ్యయనం చేసిన మిత్రులకు నేను ఒక పిలుపిస్తా ఉన్నా. మేము కమిటీ, కేశవరావు గారు ఇందాక చెప్పినారు, నిన్ననే యుఎస్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి నేను కూడా కమిటీలో ఉంటానని చెప్పి ముందుకొచ్చినారు. నాకు కూడా నిన్న మొన్న చాలా మంది ఫోన్ చేసినారు, చంద్రశేఖర్ రావు గారు మీరు మంచి పని చేస్తా ఉన్నారు, మేము కూడా వీ వాంట్ అసోసియేట్ విత్ పీవీ సెంటనరీ సెలబ్రేషన్స్ అని చెప్పినారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే వారికి చాలా ఉన్నారు అభిమానులు. అందుకోసమే నేను ఒక మాట చెప్పిన వారికి, పీవీ గారి చిత్త జయంతి ఉత్సవాలు జరగవలసిన విధానం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో, అంతర్రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా జరగాలి. బిల్ క్లింటన్తో నేను సన్నిహిత సంబంధాలున్నాయి పీవీ గారికి, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ జాన్ మేజర్ గారితో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి, అనేక మందితో సన్నిహిత సంబంధాలున్నాయి. పాకిస్తాన్ వంటి దేశాలలో కూడా ఆయన మిత్రులున్నారు, ఆయన ఎందుకంటే ఆయన దౌత్యవేత్తగా ఉన్నాడు కాబట్టి, ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి చాలా ఉన్నాయి. ఆయన గురించి పాకిస్తాన్ నుంచే వచ్చింది కామెంట్ చాలా సందర్భాల్లో, ఈయన మాటకు మాట అర్ఫన్ మౌలా, పీవీ అర్ఫన్ మౌలా అని చెప్పినాడు ఆయన. అర్ఫన్ మౌలా అంటే హాజరీ జవాబ్, ఏ క్వశ్చన్ అడిగినా అప్పుడే చెప్పగలిగేటువంటి ప్రజ్ఞ ఉంది అని చెప్పి ఆ సందర్భంలో వాళ్ళు మాట్లాడి పీవీ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ హోదాలో పాకిస్తాన్ సందర్శిస్తే ఆప్లోనే తాజ్మహల్ లేలియా హిందుస్థాన్ ఇలాకు కంపెన్సేషన్ దేనా పడేగా అంటే ఒక్క క్షణం కూడా తడుముకోకుండా పీవీ గారు చెప్పేసినారు, హరప్ప మహంజదారో మీరు ఇస్తున్నారు దాని ప్రతిగా మాకేమి ఇస్తారని చెప్పి అడిగినారు. అది ఇంకోళ్ళకి సాధ్యమయ్యే పని కాదు, భయపడదురు వేరే వాళ్ళు అయితే. ఆయన అంత చదువుకున్నాడు కాబట్టి, అంత విశేషమైన అనుభవం, ఆ పరిజ్ఞానం ఉంది కాబట్టి టకామని చెప్పగలిగినాడు ఒకటే మాట. దాంతో వాళ్ళ నోలు మూతపడి ఇంకా బంద్ చేసినట్టుగా తాజ్మహల్ గురించి మాట్లాడు. అంతటి ప్రజ్ఞాశాలి, అంతటి దీశాలి, అంతటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు కాబట్టి అట్లా చెప్పగలిగినాడు. అటువంటి పీవీ గారి గురించి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఆలోచించే ఎవరైనా సరే మేమందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. వి ఇన్వైట్ ఎవ్రీ వన్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్. వారు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కావచ్చు, ఇక్కడ వారు కంబైన్డ్ స్టేట్ సీఎంగా పనిచేసినారు, చాలా కాలం మంత్రిగా పనిచేసినారు కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో కూడా వారికి చాలా మంది అభిమానులు ఉన్నారు. అక్కడి వాళ్ళు కావచ్చు, మహారాష్ట్రలో, ఒరిస్సాలో వారికి చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. అక్కడి ప్రాంతీయులు కావచ్చు, ఢిల్లీలో వారు అనేక సంవత్సరాలు ఉండి అనేక హోదాల్లో పనిచేసినారు కాబట్టి ఆ ఢిల్లీ ప్రాంతీయులు కావచ్చు, ఎవరైనా సరే దే కెన్ కంఫర్టబుల్లీ అసోసియేట్ విత్ ది సెలబ్రేషన్స్, దే కెన్ కంట్రిబ్యూట్ దెమ్సెల్స్. వారందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. ఎవరికి అటువంటి అభినివేశం ఉన్నా
అటువంటి ఆలోచన ఉన్నా కేశవరావు గారిని సంప్రదించండి. మేము కమిటీ ఓపెన్ ఎండెడ్గా పెట్టుకున్నాం, వి డిడ్ నాట్ క్లోజ్. దానికి లిమిట్ అని లేదు నంబరు. ఎవరినైనా సరే కోఆప్ చేసుకుంటూ ముందుకు పోవాలా, బాగా ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ పండాలనేది మా ఉద్దేశం. ఇప్పుడు కరోనాతో మనం మనుషులంతా ముందు ఉన్నారు, చాలా విచిత్రం కనపడతా ఉన్నారు. నేను 100,000 సభలు మాట్లాడినా కానీ ఇటువంటి సభ ఎప్పుడు మాట్లాడలేదు. మనిషిని గుర్తుపట్టలేని పరి దుస్థితి వచ్చేసి మనకి ఈ మాస్కుల వల్ల గుర్తుపట్టడమే పెద్ద టాస్క్ అయిపోయింది. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే పివి గారి శత జయంతి ఉత్సవాల ముగింపు సభ ఓ లక్ష్యమంతం జరుపుకునే రోజు రావాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ సంవత్సరం పొడవుత చాలా గొప్పగా మనం కార్యక్రమాలను నిర్వహించుకుంటూ పోతాం. పరంపరగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పివి గారి రచనలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఆముద్రితంగా ఏవైతే ఉన్నాయో వారి రచనలు 100% వాటన్నిటినీ కూడా తెలంగాణ సాహిత్య అకాడమీ బాధ్యత తీసుకొని ముద్రణ చేయడం జరుగుతుంది. అన్ని యూనివర్సిటీలకు దాన్ని పంపించడం కూడా జరుగుతుంది. పివి గారి వ్యక్తిత్వ పటిమ గురించి నేను చెప్పినాను. వారి వ్యక్తిత్వ పటిమ గురించి అద్భుతంగా ఒక 3-4 ఎడిషన్స్ తెమ్మని నేను అధ్యక్షుల వారిని కేశవరావు గారిని కోరినాను. ఇది మామూలు ఎడిషన్స్ కాదు, చాలా గొప్పగా రావాలి. వాటిని అన్ని ఇండియాలో ఉండే ఆల్ యూనివర్సిటీస్కు అన్ని లాంగ్వేజ్లో పంపిస్తాం. అవి యూనివర్సిటీ లైబ్రరీలో కాలేజీ లైబ్రరీలో ఉండదగిన పుస్తకాలుగా ఉండాలి. హౌ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ, దానికి గొప్ప ప్రతీక పివి నరసింహారావు, కాబట్టి ఉండాలి. అందువల్ల ప్రస్తుత ప్రధానమంత్రి, ప్రస్తుత రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ కూడా పాల్గొనేలాగా కార్యక్రమాలు రూపకల్పన జరుగుతుంది. వీళ్ళందరూ పాల్గొనేలాగా చేస్తాం. ఏదో ఒక టెస్ట్లో ఏదో ఒక ఘట్టంలో వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాం, అక్కడ ఆ మలుపులలో పెడతాం. ఒక 5 కాంస్య విగ్రహాలకు ఆర్డర్ ఇవ్వమని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారిని ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినాను. వంగరంలో పెట్టుకుంటాం, వరంగల్లో పెట్టుకుంటాం, కరీంనగర్లో పెట్టుకుంటాం, హైదరాబాద్లో పెట్టుకుంటాం, తెలంగాణ భవన్లో న్యూఢిల్లీలో పెట్టుకుంటాం, చాలా గొప్పగా పెట్టుకుంటాం, అది కూడా చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలో శాశ్వతంగా ఉండేటట్టు పివి గారి చిత్రపటాన్ని చాలా భారీ స్థాయిలో శాసనసభలో ఏర్పాటు చేయాలని చెప్పి నేను స్పీకర్ గారిని కూడా ఇక్కడ కోరుతా ఉన్నా. అదేవిధంగా పార్లమెంట్లో కూడా పివి చిత్రపటం ఉండాలి, కానీ వాళ్ళు చేయలే. మాజీ ప్రధానులకు ఇచ్చిన గౌరవం మన పీవీకి ఇవ్వలే, కానీ మనం చేద్దాం. ఇప్పుడు మనం చేపిద్దాం, 100% చేపిద్దాం. లెట్ అస్ ఫైట్. దానికి పార్లమెంట్లో కూడా పీవీ చిత్రపటం శాశ్వతంగా ఉండే విధంగా పెట్టాలా. అదేవిధంగా పీవీకి భారతరత్న ఇవ్వాలని చెప్పి శాసనసభ క్యాబినెట్ తీర్మానం చేయడమే కాదు, నేనే స్వయంగా డెలిగేషన్ తీసుకెళ్లి పీవీ కుటుంబ సభ్యులతో పాటు మన మంత్రివర్గంతో పాటు ముఖ్యులందరితో డెలిగేషన్ పోయి ప్రధానమంత్రిని కూడా నేనే అభ్యర్థిస్తాను, కూడా పర్సనల్ గా వెళ్లి డిమాండ్ చేసి అభ్యర్థిస్తానని కూడా మనవి చేస్తా ఉన్నా. పివి గారికి దేశవ్యాప్తంగా ఉండే అభిమానులందరినీ కూడగట్టి వాళ్ల ద్వారా కూడా కేంద్రం మీద ఒత్తిడి చేయిస్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. ఆ విధంగా చేస్తాం. పివి పేరుతో నూతన ఆర్థిక విధానాలు దేశం అనుభవిస్తున్న ఫలితాలు అనే విషయంలో కంటిన్యూగా కాకతీయ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ సెంటర్ను కూడా పివి గారి పేరు మీద పెడతాం, ఒక ఫౌండేషన్ను. ఆ విధంగా ఢిల్లీలో నేషనల్ లెవెల్ కాంక్లేవ్ రిమెంబరింగ్ పివి అని చెప్పి జాతీయ స్థాయి కాంక్లేవ్ను కూడా ఢిల్లీలో ఏర్పాటు చేస్తాం. తెలుగు అకాడమీకి పివి నరసింహారావు గారు పేరు పెట్టాలని దాన్ని వారే సూచించినారని చెప్పి కూడా ఒక సూచన వచ్చింది, దాన్ని కూడా ప్రజలు కోరితే తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ విధంగా అన్నిటిని మించి ఒక మంచి మెమోరియల్, మంచి మ్యూజియం, ఇంత వ్యక్తిత్వ పాటవం, వ్యక్తిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ, వెలువరించినటువంటి గొప్ప పర్సనాలిటీ కాబట్టి, నేను మనవి చేసిన 360 degrees పర్సనాలిటీ కాబట్టి వారి యొక్క మెమోరియల్ చాలా గొప్పగా ఉండాలి. నేను స్వయంగా రామేశ్వరం వెళ్ళినప్పుడు అబ్దుల్ కలాం ఆజాద్ గారి మెమోరియల్ నేను చూడడం జరిగింది, అది బాగా ఉంది. నేను కేశవరావు గారిని కోరుతా ఉన్నా, మీరు కమిటీ త్వరలో రామేశ్వరం సందర్శించి అబ్దుల్ కలాం ఆజాద్ గారిని మించినటువంటి మెమోరియల్ ఇక్కడనే జ్ఞానభూమిలో మనం ఆవిష్కరణ చేసుకోవాలి. నెక్స్ట్ జూలై 28 లోపల ఇక్కడ ఆ మెమోరియల్ కూడా నిర్మాణం జరగాలి. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే పివి గారి జీవితాన్ని ఒక రౌండ్ కొడితే తిరిగితే దానిలో ఒక మంచి లైబ్రరీ వారి రచనలతో పాటు అందుబాటులోకి తేవాలి. ఆ విధంగా మెమోరియల్ తీసుకురావాలని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఆముద్రితంగా ఉన్నటువంటి పుస్తకాలను ముద్రించడమే కాదు, పివి గారు రాసినటువంటి రచనలను పునర్ముద్రణ కూడా మా మామిడి హరికృష్ణ వాళ్ళు చేపట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లా కొన్ని అనుకున్నాం, కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా పివి పేరు పెట్టాలా.
పీవి పేరు స్మరించుకుంటూ ఉండే విధంగా కార్యక్రమాలు ఉన్నట్టయితే భవిష్యత్తు తరాలకు చాలా పెద్ద లాభం జరిగేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. పీవి గారి పేరిట ఒక పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ నేను వెంటనే ఆ చర్య కూడా తీసుకుంటాం, తప్పకుండా అది చేయిస్తాం వాళ్ళతోని. ఆ విధంగా చేసుకుందాం. మన బిడ్డ, మన జాతి గర్వించే బిడ్డ, వాస్తవానికి భరత జాతి ముద్దు బిడ్డ, దేశానికి ఎన్నో రకాల సేవలు కంట్రిబ్యూషన్స్ అందించినటువంటి మన తెలంగాణ గడ్డ బిడ్డ కాబట్టి చాలా సమున్నతంగా తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ గగన విధిలో ఎగిరేసే విధంగా పీవి సత్య జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుదాం. ఈరోజు వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు. రేపు రాబోయే రోజులలో కార్యక్రమాల్లో పాలు పంచుకోండి. సంవత్సరం పొడుగుతూ అనేక కార్యక్రమాలు జరుగుతాయి. మీ దృష్టిలో జరపవలసినటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమాల సరళి మీ దృష్టిలో ఉంటే వెంటనే గౌరవనీయులు కేశవరావు గారికి లిఖితపూర్వకంగా ఇవ్వండి, లేదా వారిని కలిసి తెలియజేయండి. వాటిని కూడా వినయపూర్వకంగా స్వీకరించి టేకప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పీవి శత జయంతి ఉత్సవాలు ఏదో డ్రైగా కాకుండా ఇవి సంపన్నం కావాలా, సుసంపన్నం కావాలి, అద్భుతంగా జరగాలి. దీన్ని సుసంపన్నం చేయాలంటే మనం అందరం కూడా దీనికి పూనుకోవాలి. కాబట్టి ఎవరికి తోచిన రీతిలో వారు ఏమంటారండి, హైదరాబాద్ యూనివర్సిటీకి హైదరాబాద్ యూనివర్సిటీ అని పేరుంది, సెంట్రల్ యూనివర్సిటీకి దాని కూడా పీవి యూనివర్సిటీ అని పేరు పెట్టాలని చెప్పి డిమాండ్ చేయాలని కేశవరావు గారు సూచిస్తా ఉన్నారు. కేశవరావు గారి ఆజ్ఞ మనందరికి శిరోధార్యం. వారు అధ్యక్ష వారు కాబట్టి 100% ఈ రోజే ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాస్తాను. ఆ విధంగా దానికోసం కూడా ఫైట్ చేద్దామని మనవి చేస్తూ ఈ కార్యక్రమాలను, ఏడాది పొడవునా నిర్వహించబడే కార్యక్రమాలను, అనేకం జరుగుతాయి, అవధానాలు జరుగుతాయి, కవి సమ్మేళనాలు జరుగుతాయి, రచయితల సమ్మేళనాలు జరుగుతాయి, కొన్ని యజ్ఞయాగాలు కూడా జరుగుతాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి దేనికి సంబంధించిన వాళ్ళు దానిలో పాల్గొని కార్యక్రమాలు సుసంపన్నం చేయాలని కోరుతూ ఈరోజు సహృదయంతో ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మాన్య మంత్రివర్యులు, ఇతర ముఖ్యులందరికీ, పీవి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తూ ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.